మండల కార్యాలయమందు శాసనసభ సభ్యులు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 32 మంది లబ్ధిదారులకు దాదాపు 16 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 32 మంది లబ్ధిదారులకు దాదాపు 16 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మన నియోజకవర్గం ఇది ఆరోసారి రావడం జరిగిందని ఇందుకు గాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్, మైనార్టీ నాయకులు రియాజ్, బుట్ట రంగయ్య, రవీంద్ర, రజాక్, ఎంగనూరు మండల అధ్యక్షులు జి కేశన్న తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు లబ్ధిదారులకు అందరికీ చెక్కులు పంపిణీ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గానికి దాదాపు ఇది 6th టైం సీఎం రిలీఫ్ ఫండ్ రావడం మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి సదా కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నాం.